This is a private party. This is a private party. This is a private party. Alito Sardaga. మకరందం తాగడం తుమ్మెదకి సరదా, మమకారాన్ని పంచడం బంధువులకి సరదా, మత్తుమస్తుగా మిమ్మల్ని నవ్వించడం ఈ అలీకి సరదా. సో ఇటువంటి మంచి కాలంలో జరిగిన సరదాలేంటి నీలో? హాయ్ సార్, ఐఎమ్ నవనీత. నవనీత్, ఓకే. మనం క్రేజీగా చేయాలంటే చనిపోయినప్పుడు పిండాలు పెడతాం కదా, అవును. అప్పుడు మనం తినడానికి కాకిలం పిలుస్తాం కదా, అవును. సరదాగా చేయాలంటే ఫ్రెండ్స్ ని పిలాలి. ఓ, వాళ్ళు కాకిలం అనుకుంటా. ఓకే, వెరీ గుడ్, సూపర్. హలో సార్. హాయ్, నా పేరు కల్కి. అమ్మాయిలకి రోజ్ ఫ్లవర్స్ వేసి ప్రపోజ్ చేశాం కదా సార్, అవును. దాని బదులు టమాటాలు ఇచ్చి ప్రపోజ్ చేయాలి సార్. అది రేట్ ఎక్కువ ఉంది కదా సార్. పువ్వు ఇలా ఇస్తావు, టమాటా ఇలా ఇస్తావు, అర్థమైపోయింది కదా దీనికి. మీకే ఆ టమాటా ఇస్తారు. ఓకే, నెక్స్ట్. ఫస్ట్ నైట్ రోజు అందరు ఏ భజన వేస్తారు బావ? చెప్పు బామర్ది ఏంటి? ఈ బామర్ది పేరు నవీన్ దండోత్కర్. ఫస్ట్ నైట్ రోజు అందరు ఆ భజన వేస్తారు కదా, ఆ భజన కంటే నేను చెక్క భజన వేస్తాను. అప్పుడు చాలా క్రేజీగా ఉంటది. అవునా? వెళ్ళేటప్పుడు రెండు చెక్కలు ఇస్తాను. ఓకే, నెక్స్ట్. 24 hours హస్బెండ్స్ కి సీరియల్ చూపించడం సరదా. ఇప్పుడు అదే కదా చూస్తున్నాడు అతను. దాంట్లో ఆలితో సరదా కంటే ఇంకా ఎంటర్టైన్మెంట్ చూపించాలి. మా డాడీ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూస్తుంటే వెనకాల వెళ్ళి కేబుల్ పీకేయడం చాలా సరదా. తప్పు కదమ్మా, వేరే ఛానల్ ఆలితో సరదాగా షో వస్తుంది కదా, మరి అది చూడాలి కదా. ఏవరమ్మా మీది? వైజాగ్. వైజాగ్ బానే చేసా బిస్కెట్ అంటే నాకన్నారు తెలుసు అన్నమాట. మాది రాజమండ్రి అని చెప్పి నీకు తెలుసు. అది కూడా మంచి క్రీమ్ రాసావు బిస్కెట్ కి. ఓకే, సో మీ సరదా మా సరదా అయిపోయింది. ఇక్కడ ఒక అందాల పాప వచ్చింది, ఆ పాపను మనం పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ రకుల్ ప్రీత్ సింగ్. ఈ పేరు వినగానే కుర్రాళ్ల హార్ట్ బీట్ పెరగాల్సిందే. మిస్ ఇండియాగా ఎంపికై యావత్ ఇండియానే తన అందంతో ఆకట్టుకుంది రకుల్. కెరటం మూవీతో తెలుగు ఇండస్ట్రీలో ఎగసిపడి, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తో తన సినిమాల స్పీడ్ ని అమాంతం పెంచి నాన్ స్టాప్ గా దూసుకుపోతోంది. పాకెట్ మనీ కోసం సినిమాలు స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ మరి అలీతో సరదా చేయడానికి ఇంకేం చేస్తుందో చూద్దాం. మరి అల్లర్లు సరదాలు చూడాలంటే గ్లామర్ డాల్ రకుల్ ని పిలవాల్సిందే. రావమ్మా సుహాసిని, రావమ్మా కూల్ కూల్ బ్యూటీ. అవునండి. పాకెట్ మనీ కోసం సినిమాలో యాక్టింగ్ చేయడానికి వచ్చావా? వచ్చావు కాదు, ఫస్ట్ మూవీ అలానే చేశాను. ఎందుకంటే అప్పుడు యాక్చువల్లీ ఆర్మీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మూవీస్ గురించి ఏం తెలియదు. మూవీ చేయాలని ఉంది మైండ్ లో, కానీ ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎప్పుడు చదువుతున్నాను, మ్యాథ్స్ ఆనర్స్ చేస్తున్నాను, ఇదంతా ఉంది. సో మూవీ వచ్చింది, సరే ఒక 30 days పెట్టి లాక్స్ లో మనీ వస్తుంది, నేను కార్ కొనుక్కోవచ్చు, ఒక స్విఫ్ట్ వచ్చేస్తుంది తీసుకుని, సరే ఒక చేద్దాం, ఇప్పుడు చేద్దాం, అలా స్టార్ట్ అయింది. అంటే అదర్వైజ్ ఐ థాట్ కాలేజ్ ఫినిష్ చేసిన తర్వాత బాంబే షిఫ్ట్ అయ్యి ప్రాపర్ గా అలా. సో బికాస్ స్కూల్ తర్వాత ఇమీడియట్ గా ఒక ఆఫర్ వచ్చింది మోడలింగ్ స్టార్ట్ చేసి వెంటనే, నేను ఊరికే సరే ట్రై చేద్దామని స్టార్ట్ చేశాను. అండ్ ఎంత నచ్చిందంటే ఓకే ఇప్పుడు ఇదే చేయాలి, సేమ్ దెన్ కాలేజ్ ఫినిష్ చేసి మళ్ళీ వస్తాను. సో కాలేజ్ ఫినిష్ చేసి మళ్ళీ స్టార్ట్ చేశాను. స్టిల్ ఇప్పుడు కాలేజ్ వెళ్తారే ఉన్నా? ఇంకా నేను స్కూల్ వెళ్తాను యాక్చువల్లీ. స్కూల్ బ్యాగ్ వేసుకొని సో మీరు 11th class వెళ్తాను అనుకోవచ్చు. ఓహో, అయితే మమ్మీ కూడా వస్తుందా కూడా కాలేజ్ కి? లేదు కదా, స్కూల్ కి కాదు, టిఫిన్ పంపిస్తా అంతే. అంతేనా? I'm an 11th grade nursery.
ఆర్మీ బ్యాక్ డ్రాప్ అంటే ఎలాగ? ఆర్మీ అంటే మీ ఫాదర్ ఆర్మీలో చేసి ఫాదర్ సో కర్నల్ తర్వాత ప్రీమచ్యూర్ రిటైర్మెంట్ తీసుకున్నాడు పాప ఢిల్లీలో పోస్టింగ్ తర్వాత. బికాస్ ఆఫ్టర్ దాట్ హీ డిడ్ వాంట్, ఐ వాజ్ ఇన్ హై స్కూల్ అండ్ నేను మోడలింగ్ స్టార్ట్ చేశాను, మై బ్రదర్ యూస్ టు ప్లే గోల్ఫ్. సో దాని తర్వాత హీ జస్ట్ టుక్ ప్రీమచ్యూర్ రిటైర్మెంట్ సో దట్ హీ కెన్ గివ్ అస్ టైమ్ అండ్ స్టార్టెడ్ హిస్ ఓన్ బిజినెస్ ఇన్ ఢిల్లీ. కానీ యా, యాజ్ అ కర్నల్ హీ రిటైర్డ్. ఓకే, సో ఇప్పుడు ఇండస్ట్రీలో హ్యాపెనింగ్ హీరోయిన్ అవునా అని అనుకుంటుందండి? ఇండస్ట్రీ అనుకుంటుంది అదే ఇండస్ట్రీ అంటే ఎక్కడ చూసినా మహేష్ బాబు రకుల్ ప్రీత్, రామ్ చరణ్ రకుల్ ప్రీత్, ఇక నెక్స్ట్ పవర్ స్టార్ రకుల్ ప్రీత్, బన్నీ రకుల్ ప్రీత్, ఆ బెల్లంకొండ ఇప్పుడు జయా జానకి నాయక. కరెక్ట్. ఓకే, అంటే ఒకే డైరెక్టర్ డైరెక్షన్ లో వన్ ఇయర్ లో రెండు సినిమాలు? వన్ ఇయర్ కాదు, టూ ఇయర్స్ అయిపోయిందండి. బికాస్ ఏప్రిల్ లో సరైనోడు రిలీజ్ అయింది, దాని ముందు అంటే నేను దాని ముందు వన్ ఇయర్ ముందు స్టార్ట్ చేశాను షూటింగ్ దానికి. ఓకే, సో బట్ యా బ్యాక్ టు బ్యాక్ అంటే సరైనోడు ఫినిష్ అయ్యి వెంటనే ఒక 3-4 మంత్స్ లో మళ్ళీ ఇది స్టార్ట్ అయిపోయింది. సో ఐ థింక్ చాలా చాలా గ్రేట్ వెన్ ఎవర్ డైరెక్టర్ రిపీట్స్ యూ అంటే మీరు బాగానే పని చేశారు అందుకనే రిపీట్ చేశారు, దట్ ఫీలింగ్ వస్తుంది. బికాస్ ఇఫ్ యూ డోంట్ you know, if you're not good on set or your behavior is not appreciated, people won't want to repeat you. And I think your real achievement is when people want to work with you over and over again. Okay, so only Telugu industry na lata Tamil lo kuda Rakul Preet entry ichinda? ఇప్పుడు షూట్ చేశాను కార్తి తో ఒక మూవీ, ఇప్పుడే ఫినిష్ చేశాను ఆల్మోస్ట్. కొంచెం ప్యాచ్ వర్క్ ఉంది బట్ మోస్ట్లీ మూవీ ఫినిష్ అయిపోయింది. అండ్ ఆఫ్ కోర్స్ స్పైడర్ మళ్ళీ 2 languages లో ఉంది, మురుగదాస్ సార్ది, యూనో మహేష్ బాబుతో ఉన్న మూవీ. సో అది కూడా తమిళ్లో ఉంటుంది. సో ఐ థింక్ ఇన్ ద నెక్స్ట్ 6 months దెల్ బి 2 Tamil రిలీజెస్ అండ్ దెన్ సూర్యతో ఒక మూవీ ఉంది, సెల్వరాఘవన్ సార్ డైరెక్షన్ అండ్ దట్ విల్ స్టార్ట్ ఇన్ అబౌట్ అ మంత్ ఆర్ సో. ఓకే, సో హిందీలో కూడా ఇప్పుడు? Yeah, I just finished one schedule. Hindi lo ippudu Neeraj Pandey sir director tho pan chestunanu, opposite Siddharth Malhotra. So ippude London lo ippudu munna vachanu. Okay. After finishing a schedule. Okay. So yeah. So atu Hindi, itu Telugu, itu Tamil. My heart is in Hyderabad. My heart is in Telugu. Delhi lo perigi. Nenu pakka Hyderabadi. No, Delhi lo perigina ammai. ఢిల్లీలో పది పెరగలేదు కదా, మొత్తం ఫుల్ ఇండియా 2-2 years ట్రాన్స్ఫర్స్, పాపర్ బోర్డర్, నార్త్ ఈస్ట్, ఎక్కడ మణిపూర్, బెంగళూరు, లైక్ ఎవ్రీవేర్, ఆల్ ఓవర్ ద కంట్రీ, అన్ని అన్ని అన్ని. సో ఐ ట్రావెల్డ్ నేను 10th class లో వచ్చేటప్పుడు ఐ వాజ్ ఇన్ మై 10th school అండ్ దెన్ మై 11th 12th మై డాడ్ సైడ్ ఓకే నౌ వీ నీడ్ టు బి ఇన్ వన్ ప్లేస్ బికాస్ ఇది హై స్కూల్ కాబట్టి బోర్డ్ క్లాసెస్ ఉన్నా కాబట్టి 10th 11th 12th నేను ఒకే స్కూల్ తో చేశాను ఢిల్లీలో. ఇన్ని రాష్ట్రాలు ఆల్మోస్ట్ ఇండియా మొత్తం తిరిగాను. ఇప్పటికి ఎంత మంది అబ్బాయిలు రకుల్ ప్రీతిని చూసి జారిపడ్డారు? యాక్చువల్లీ ప్రాబ్లమ్ ఏంటంటే రకుల్ జారిపోతుంది, సో ఐ జనరలీ కీప్ ఫ్లిప్పింగ్ ఫాలింగ్, ఐమ్ సో క్లమ్జీ దట్ పీపుల్ డోంట్ లుక్ ఎట్ మీ ఓన్లీ. కెన్ యూ ఇమాజిన్ దాట్? That's the real side of me. రకుల్ జారిపోద్దా? నార్మల్ గా అలా కాదు, అబ్బాయిని చూసి కాదు, ఏం అవసరం లేదు, నార్మల్ ప్లేన్ రోడ్ ఉన్నా ఇక్కడ ఉన్నా ఏదో ట్రిప్ అయి సో అతి చిన్నపిల్లల లాగా, సో ఐ కీప్ ఫాలోయింగ్, సో దట్స్ వై పీపుల్ డోంట్ లుక్ ఓన్లీ, దే డోంట్ లుక్, ఐ యామ్ ఐ రియలీ రియలీ చాలా అబ్బాయి అటెన్షన్, ఐ బికమ్ లైక్ అ బాయ్ యాక్చువల్లీ హాఫ్ ద టైమ్. ఐఎమ్ లైక్ దట్ గర్ల్ హూ ఇస్ ఇన్ ద గ్యాంగ్ ఆఫ్ బాయ్స్, ఐ హావ్ మోర్ ఫ్రెండ్స్ హూ ఆర్ గైస్ దెన్ మోర్ గర్ల్ ఫ్రెండ్స్. ఓకే, సో రకుల్ ప్రీత్ ఇంత బిజీ హీరోయిన్ గా ఉండగా ఒక జిమ్ కూడా ఏదో మెయింటైన్ చేస్తారు కదా, ఏంటది, వాట్ కైండ్ ఆఫ్ దట్ జిమ్? సో F45 అది, అండ్ ఇట్స్ యాక్చువల్లీ అన్ ఆస్ట్రేలియన్ ఫ్రాంచైజ్. F45 అంటే ఫంక్షనల్ ట్రైనింగ్, ఫంక్షనల్ ట్రైనింగ్ అంటే హై ఇంటెన్సిటీ ట్రైనింగ్ ఫర్ 45 minutes. సో నేను గచ్చిబౌలిలో ఫస్ట్ బ్రాంచ్ ఓపెన్ చేశాను, దట్ ఇస్ మైన్, జూబ్లీ హిల్స్ ఇస్ నాట్ మైన్. And then Vizag lo second open chesanu, and ippudu I just started working yesterday on the third branch. Deniki ishtam adi chala ishtam ida ada ida kadu, I think mee chesina pan meeku ishtam unte idu vastadi, ledante idu kuda raadu. Okay, so I believe in doing anything that I'm very passionate about, and naaku 3 things passion: films, food, fitness. దీనికన్నా ఎక్కువ నాకేం, ఐ డోంట్ నో ఎనీథింగ్, ఐ డోంట్ నో ఎనీథింగ్ బిసైడ్స్ దిస్. ఐ డోంట్ థింక్ మేము బిజినెస్ చేయాలంటే ఎవరైనా వచ్చి క్లోత్స్ చెప్తే, జ్యువెలరీ చెప్తే, మేము డబ్బులు ఇస్తాం మీరు చేయండి చెప్తే నేను చేయను.
నాకు అర్థం కాదు, దట్స్ నాట్ మీ. ఐ ఎంజాయ్ ఫుడ్, ఐ ఎంజాయ్ ఫిట్నెస్ అలాట్ అండ్ ఐ ఎంజాయ్ ఫిల్మ్స్ అలాట్ అండ్ దట్స్ ద ఓన్లీ థింగ్ ఐ కెన్ డూ అండ్ దట్స్ వై ఐ థాట్ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ సమ్ బిజినెస్ ఇట్ షుడ్ బి సంథింగ్ దట్ ఐ ఎంజాయ్ అండ్ ఐమ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ ఇట్. ఓకే, సో అంటే ఇప్పుడు జిమ్ మీద ఎంత ప్రేమ అంటే అంత అమ్మాయికి ఎంత ఇది ఉందంటే డెడికేషన్. ఒకరోజు ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ఒక హాఫ్ అన్ అవర్ డిలే అయింది, ఆ గ్యాప్ లో వెళ్ళి జిమ్ లో వెళ్ళి జిమ్ చేసుకు వచ్చేసింది. అది రీజన్ లేదు, అదే అందరూ చెప్తారు బికాస్ బయట న్యూస్ వచ్చేసింది అంటే. నాకు దుబాయ్ ఎయిర్పోర్ట్ లో జరిగింది, నేను ఇది ఇది ఎయిర్పోర్ట్ కాదు, ఇది జిమ్, అదే పైన నాది F45. ఓకే, బట్ ఎయిర్పోర్ట్ లో 5 hours ట్రాన్సిట్ ఉంది అండ్ ఇటువైపు 9 hours ఫ్లైట్, అటువైపు 9 hours అండ్ నాకు నాకు తెలిసిన వాళ్ళు ఆల్ మై ఫ్రెండ్స్ నో ఐ కాంట్ సిట్. ఒక 1 hour పైన మేకప్ లో కూడా ఉంటే ఒక ఒక నిమిషం బ్రేక్ ఇవ్వండి, నేను వాక్ చేసి వస్తాను. లైక్ ఐ ఐమ్ వెరీ రెస్ట్లెస్, యు నో, యూ కాంట్ మేక్ మీ సిట్ ఇన్ వన్ ప్లేస్ ఫర్ టూ లాంగ్. సో 9 hours ఫ్లైట్ తర్వాత మళ్ళీ 5 hours ట్రాన్సిట్ కూర్చోవాలి అండ్ ఐ ఎండ్ అప్ ఈటింగ్ అలాట్ ఇన్ ద ఫ్లైట్. ఐ లవ్ ద బ్రెడ్స్. సో ఐ థాట్ ఓకే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైం ఉంటుంది, నేను ఎలాగైనా తినాలి, మళ్ళీ ఇక్కడ జిమ్ ఉంది దుబాయ్ ఎయిర్పోర్ట్ లో జిమ్ చేయవచ్చు, అందుకని చేస్తాను. సో మోస్ట్లీ ఐ వర్క్అవుట్ బికాస్ ఐ ఎండ్ అప్ ఈటింగ్ అలాట్. నేను చెప్పాను కదా ఫుడ్ కూడా చాలా ఇష్టమే. అవును, చిన్నప్పుడు స్కూల్లో పిక్నిక్ వెళ్తే ఒక అబ్బాయిని లాగి కొట్టారంట, ఏంటి కథ? ఏంటి? స్కూల్ కాదు కాలేజ్ లో. ఓహో, ఏంటి అది కథ? ఏంటి కథ? ఏంటంటే ఐ వాజ్ ఇన్ నైనిటాల్ విత్ అ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ గర్ల్స్ తో కాలేజ్ ఫస్ట్ ఇయర్ లో ట్రిప్ లో వెళ్ళాం అండ్ జనరల్ గా మాల్ రోడ్ ఉంది, అక్కడ ఫొటోస్ తీసుకున్నారు ఎవరన్నా. వీ వర్ జనరలీ అక్కడ స్ట్రీట్ మార్కెట్ లో పైన స్వెటర్స్ ట్రై చేస్తున్నాం, వీఆర్ వేరింగ్ స్లీవ్లెస్ టీషర్ట్ పైన and he was following and taking pictures and one of the friends said that Rakul is taking pictures of your group and naaku ilanti chaala ishtam ante panga cheyalante edo allari cheyalante enta ishtam unde oka opportunity kavali. I was like now he's gone, so I went to him and you held his collar, enti problem enti police ni pilustanu eppudu pilustanu and kaadu kaadu phone teesanu, then he snatched his phone, then I slapped him, then he punched me in the stomach and he ran, then I picked up a stone and I threw on his head. So then in the end I was like this, you know, he's punched me in my stomach but I was like last hit nadi nene kottan stone tho, so I won. That's what I thought. Amma meer maatram ila cheyakandi amma, చేయండి, అందరికి స్ట్రాంగ్ ఉండాలి, ఇలా ఫోటో తీస్తే ఇవ్వాలి. హీఈస్ టేకింగ్ పిక్చర్స్ ఆఫ్ గర్ల్స్ హు ఆర్ చేంజింగ్ స్వెటర్స్ ఆన్ ద రోడ్, వాట్ ఆర్ యూ గోయింగ్ టు గెట్? లైక్ ఆల్రెడీ స్లీవ్లెస్ వేసుకున్నాను, ఇలా చేస్తే మనం ఇగ్నోర్ చేస్తేనే వాళ్ళు ఇంకా ధైర్యం వస్తుంది, ఒక రెండు సార్లు కొడితే మళ్ళీ రాదు. నేను సినిమా తీద్దాం అనుకుంటున్నాను, రౌడీ రాథోడ్ లాగా రౌడీ రఖూన్. Lot of people call me that, by the way. Lot of my friends call me that. అవునా? అరే ఇలాగే పిలుస్తారా? అంటే కొన్ని కొన్నిసార్లు పిలిచారు. ఎవరెవరు పిలుస్తారు? లైక్ ఐ డోంట్ రిమెంబర్ రైట్ నౌ, బట్ రౌడీ రాఠోడ్, రౌడీ రకుల్, సో మెనీ టైమ్స్ సో మెనీ పీపుల్ హావ్ కాల్డ్. ఓకే, సో మీ ముగ్గురు పేర్లు నేను చెప్తాను, అది కరెక్ట్ కాదా నాకు కూడా తెలియదు, మీరు అడగమన్నా నేను అడిగేస్తాను. రెజీనా, రాశి ఖన్నా, రకుల్ ప్రీత్. ఈ ముగ్గురులో రాశి ఖన్నా అంటే ఇష్టమా, రజినా అంటే ఇష్టమా? ఎందుకు నాకు ఇప్పుడు ఫిక్స్ లో పెట్టేస్తున్నారు? లేదు, అడుగుతున్నా జనరల్ గా. ఎందుకు ఒక్క పర్సన్ ఇష్టం అవచ్చు? నాకు చాలా పెద్ద హార్ట్ ఉంది, చాలా మంది ఇష్టం నాకు, చాలా పెద్ద హార్ట్ ఉంది. నేను కూడా చాలా, మీకు కూడా ఇష్టం దాంట్లో, నేను కూడా ఉన్నానా? మీరు కూడా ఉన్నారు. మొత్తం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది. అబ్బా, నాకు ఎంత ఇష్టం. అబ్బా, అన్ని దేశాలు రాష్ట్రాలు తిరిగి వాటర్ తాగింది కదా అమ్మాయి, అమ్మాయికి తెలియదట్లు ఎక్కువ, అందుకని ఎవరిని హర్ట్ చేయదు. తెలుగు ఇండస్ట్రీ మొత్తం నా హార్ట్ అనగానే మొత్తం రకుల్, ఎవరికి తెలుసు రకుల్ ఎవరు? ఓకే, సో ఇంత అంటే ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి ఒక పాయింట్ అడగాలనుకుంటున్నాను. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో 4 రోజులు షూటింగ్ చేసిన తర్వాత రకుల్ ప్రీత్ ని సైడ్ చేసి ఆ ప్లేస్ లో కాజల్ ని తీసుకొచ్చారు. కారణం ఏంటి? నాకు తెలీదు కారణం ఏంటి, కానీ ఐ థింక్ వాట్ ఎవర్ హ్యాపెండ్ ఫర్ ద బెస్ట్. అప్పుడు దిస్ వాజ్ మై సెకండ్ ఇయర్ ఆఫ్ కాలేజ్, లైక్ ఐ సెడ్ నేను ఫస్ట్ మూవీ కన్నడలో చేశాను, దట్ పాకెట్ మనీ మూవీ, అండ్ ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత నాకు చాలా ఆఫర్స్ తెలుగు నుంచి స్టార్ట్ అయిపోయాయి. కానీ జస్ట్ ఇమాజిన్, ఐ వాజ్ అన్ ఆర్మీ కిడ్, ఎప్పుడు మూవీస్ చూడలేదు, కానీ యాక్టర్ అవ్వాలి, కానీ మూవీస్ గురించి ఏమి తెలియదు, సౌత్ గురించి అస్సలు ఏమీ తెలియదు. నాకు ఇమేజ్ ఆఫ్ సౌత్, ఐ డెంట్ నో దట్ ద ఇండస్ట్రీ సో బిగ్,
అండ్ తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం ఫోర్ లాంగ్వేజెస్ ఉన్నా కూడా నాకు తెలీదు. అప్పుడు ఐ వాజ్ జస్ట్ 18 అండ్ నాకు తెలుగు నుంచి ఆఫర్ స్టార్ట్ అయ్యి. ఇన్ఫ్యాక్ట్ ఐ మెట్ పురి సార్ వాజ్ ద ఫస్ట్ పర్సన్ ఐ మెట్ అండ్ హీ ఆఫర్డ్ మీ అ ఫిల్మ్ ఆఫ్టర్ పోకరి. ఐ డోంట్ నో విచ్ వన్ ఇట్ వాజ్, నాకు అది కూడా గుర్తులేదు. అండ్ మై డాడ్ కేమ్ విత్ మీ. ఐ యూస్ టు కమ్ మీట్ పీపుల్ అండ్ దెన్ సే మీ దగ్గర 60 డేస్ నేను మ్యాథ్స్ ఆనర్స్ చేస్తున్నాను, 10 డేస్ ఏమైనా ఉంటే నాకు చెప్పండి, నాకు అటెండెన్స్ ప్రాబ్లమ్ ఉండదు, నేను 10-15 డేస్ పని చేస్తాను. సో ఐ డింట్ నో దట్ యుర్ నాట్ సపోజ్ టు డూ అ స్మాల్ రోల్, లేదంటే స్పెషల్ అపేరెన్స్ చేయొద్దు, అంటే అది బ్యాడ్ అయిపోద్ది. లైక్ ఐ హ్యాడ్ నో క్లూ, యూనో. ఓకే, 10 డేస్ కోసం ఇంత మనీ వస్తుంది, చేసేద్దాం. ఇప్పుడు కాలేజ్లో ఉన్నాం కాబట్టి ఎలాగైనా. ఇట్ వాజ్ అ వెరీ స్ట్రిక్ట్ కాలేజ్. ఆ టైంలో మిస్టర్ పర్ఫెక్ట్ వచ్చింది. ఐ హ్యాడ్ నో ఐడియా దట్ ఇట్స్ సచ్ అ బిగ్ ఫిల్మ్. దే టెస్టెడ్ మీ అండ్ ఆల్ దాట్ అండ్ దెన్ ఐ వాజ్ ఆన్ ద ఫిల్మ్ and I had my exams right in a week's time. So I was in an ela unna ante theorems, math theorems set lo chestunnanu, acting chestunna. But I think the reason, I don't know, at that time what I was told was that some movie released of Dilraju sir before that, and that had a relatively new girl and that didn't work. And vallaki sare oka appudu darling hit ayindi kabatti malli manchi combination tho veldam, enduku new girl tho try cheyali. And then I was replaced. దట్ టైం నాకు ఫస్ట్ అది అది వచ్చింది, యునో, జర్క్. అండ్ ఇట్స్ ఇంపార్టెంట్, లైఫ్లో జర్క్స్ లేదంటే యుల్ నెవర్ వాల్యూ వాట్ యూ హ్యావ్. సో ఐ థాట్ ఓకే, నెవర్ మైండ్, ఇట్ వాస్ నాట్ మెంట్ ఫర్ మీ. దాని తర్వాత నేను ఆటోనగర్ సూర్య చేయాలి. అది కూడా అనౌన్స్మెంట్ అయిపోయిన తర్వాత దేవర్ టోల్డ్ మీ దేవర్ లుకింగ్ ఫర్ సమాంతాస్ డేట్స్ అప్పుడు, కానీ డేట్స్ లేవు. మళ్ళీ దొరికింది డేట్స్ అండ్ దే టుక్ శామ్. సెకండ్ షాక్. Then I thought, okay, you know what, proper ga college finish cheskuni, and appudu keratam dan mundu vachindi actually ga in between, and the same story cheppan nenu, 1 week 10 days chestanu unte ivandi, and naaku idea ledhu enti movie, what is it, and I chesanu. And then I realized, what am I doing? Miss India ellin tarvata in my third year, that what am I doing? It is a very big industry, sariga cheyali, chaala already 2-3 small films I had done, so it was very difficult for people. ఇప్పుడు ఎందుకు తీసారు వాళ్ళు 2 మూవీస్ నుంచి, చిన్న మూవీ చేసింది ఇది అది, ఎవ్రీబడి హ్యాడ్ ఇన్ దెమ్. ఐ నో బడి వాంటెడ్ టు సైన్ మీ, ఐ నో దాట్. అండ్ ఆబ్వియస్లీ సో ఐ న్యూ దట్ ఇట్స్ గోన్ టు బి అ స్టెప్ అప్ స్టెప్ అప్ స్టెప్ అప్ స్టెప్ అప్ అండ్ ఐ హ్యావ్ స్పాయిల్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ ఇప్పుడు నాకు కరెక్ట్ చేయాలి. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఇఫ్ ఐ డిడ్ నాట్ హ్యావ్ దోస్ రిజెక్షన్స్, ఐ వుడ్ హ్యావ్ నెవర్ వాల్యూడ్ ఆర్ అండర్స్టూడ్ హౌ మచ్ ఐ వాంట్ దిస్. నాకు చాలా ఈజీగా దొరికింది, అంటే నాకు ఐడియా లేదు అప్పుడు దట్ హూస్ దిల్ రాజు సార్, హూస్ ప్రభాస్, వాట్ ప్రాజెక్ట్ ఐఎమ్ గెటింగ్, అసలు ఐడియా లేదు. అండ్ ఐ గాట్ అ ఫిల్మ్, సో హౌ విల్ ఐ ఎవర్ వాల్యూ ఇట్? అండ్ ఇఫ్ ఐ హ్యాడ్ డన్ దట్ ఫిల్మ్, ఐ థింక్ దట్ సక్సెస్ ఐ కుడ్ హావ్ బీన్ ఏబుల్ టు హ్యాండిల్ బికాస్ ఐ వాస్ టూ యంగ్. సో ఐ థింక్ ఐ ఎమ్ డెస్టినీస్ చైల్డ్ అండ్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ హ్యాపెన్స్ ఫర్ ద బెస్ట్. సో లైఫ్ లో రెండు జర్కులు తోటి లైఫ్ మారిపోయింది. రెండు కాదు, చాలా ఇలా చాలా ఉన్నాయి రిజెక్షన్స్. వాట్ ఎవర్ ఫిల్మ్స్ లైక్ ద కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ ఐ యాజ్ నాట్ రిజెక్షన్స్ బట్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ ఏదో డింట్ వర్క్ అవుట్ ఆర్ ఐ కుడ్ నాట్ డూ ఫర్ సమ్ రీజన్ 2-3-4 అండ్ దెన్ ఐ డిసైడెడ్ హోల్డ్ ఆన్, ఇప్పుడు సరిగా కొంచెం రిఫ్రెష్ చేసి మైండ్, దెన్ ఐ మూవ్ టు బాంబే. ఐ అండర్స్టూడ్ ఫిల్మ్స్ ఆఫ్టర్ మిస్ ఇండియా. ఓకే, నేను ఫస్ట్ 2 మూవీస్ కెరటమ్ అండ్ కన్నడ మూవీ మిస్ ఇండియా ముందు చేశాను. మిస్ ఇండియా వెళ్ళాలి అదే ఆల్వేస్ మైండ్ లో ఉంది. సో అది 2011 లో చేసేటప్పుడు అంత కాంపిటీషన్ చూసి, అండ్ ఐ వాజ్ ఆల్వేస్ లైక్ దిస్ వెరీ హ్యాపీ చైల్డ్, అంటే కాంపిటీషన్ ఎందుకు, వాళ్ళందరూ ఎంత నెగిటివ్ ఉన్నారు, నేను విన్నా వాళ్ళు, నేను నిజంగా అలాంటి అట్మాస్ఫియర్ ఉంది అక్కడ. దెన్ ఐ అండర్స్టూడ్ దట్ ఇట్స్ అ వెరీ కాంపిటేటివ్ ఇండస్ట్రీ అండ్ యు నో వాట్ ఎమ్ ఐ డూయింగ్, ఐ థింక్ ఐ నీడ్ టు సెట్ మై థింగ్స్ రైట్. దెన్ ఐ మూవ్ టు బాంబే, అండర్స్టూడ్ అండ్ దెన్ కేమ్ బ్యాక్. అప్పుడు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ షూట్ చేశాను. సో ఫాదర్ లో ఫస్ట్ అక్షరం తీసి, మదర్ లో ఫస్ట్ అక్షరం తీసి రకూల్ అలా పెట్టారు. మదర్స్ నేమ్ ఇస్ రజిందర్, ఫాదర్స్ నేమ్ ఇస్ కుల్విందర్. కుల్విందర్ కాంబినేషన్ ఆఫ్ లవ్. సో వాళ్ళిద్దరు లవ్ తోటి రకూల్ వచ్చింది. అంతే, రకూల్ ప్రీతు ఈ రోజున మీ ముందు, ఇక నా ముందు ఈ స్టేజ్ లో ఒక పెద్ద హీరోయిన్ గా అటు తెలుగు తమిళ. ఐ డోంట్ థింక్ దే వుడ్ హావ్ థాట్ సో మచ్. ఎందుకంటే ఎప్పుడు కూడా మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు. ఎస్, సో మనల్ని ప్రొజెక్ట్ చేసే డైరెక్టర్స్ని, ప్రొడ్యూసర్ని, అంటే ప్రతి యాక్టర్ లైఫ్లో ఒక యూటర్న్ వస్తుంది. కరెక్ట్. ఓకే, ఆ యూటర్ను గుడ్డా బ్యాడా అనేది మనం చూడము. భగవంతుడు మనకి ఇలా వెళ్ళమని చెప్పాడు, వెళుతున్నాం, బట్ అక్కడ ఏముందో మనకు తెలియదు.
అలాగా వెళ్ళిన రకుల్ ప్రీత్ ఇటీవల మధ్య కాలంలో కొన్ని గాసిప్స్ వచ్చాయి. అది అది ఎంతవరకు నిజం? ఫస్ట్ గాసిప్ చెప్పండి, అప్పుడు చెప్తాను నిజమా లేదా. రకుల్ ప్రీత్ కి గ్యాంగ్ లీడర్ అంటారు అనొచ్చు. అనొచ్చు అనొచ్చా? అనొచ్చు. రకుల్ ప్రీత్ కి సర్కిల్ ఎక్కువ, ఫ్రెండ్స్ ఎక్కువ, నైట్ పార్టీస్ కి మెయిన్ హెడ్ రకుల్ ప్రీత్. పార్టీస్ కాదు, ఐ వుడ్ కాల్ ఇట్ చిల్లింగ్. ఐ లైక్ పార్టీస్ అంటే బయట వెళ్ళి సినిమా. ఐ డోంట్ డ్రింక్, ఐ డోంట్ స్మోక్, ఐ డోంట్ డూ ఎనీ ఆఫ్ దాట్. అండ్ అండ్ మై ఐడియా ఆఫ్ ఫ్రెండ్స్ ఇస్ ఐ రియల్లీ మేక్ అ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్. అందరితో చాలా ఫ్రెండ్లీ ఉంటాను. అండ్ ఐ ఫీల్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ బ్యాకప్ తర్వాత, సిక్స్ ఓక్ తర్వాత ఒక టు రిమెంబర్ నో యువర్ సెల్ఫ్. సో ఐ మేక్ ద ఇనిషియేటివ్, కమ్ 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 లెట్స్ లైక్ మీట్ ఎట్ మై హౌస్ ఆర్ లక్ష్మీస్ హౌస్ ఆర్ రెజీనా, కమ్ వేర్ ఆర్ యూ, యు ఆర్ ఇన్ టౌన్. సో ఐ టేక్ ద ఇనిషియేటివ్ దట్ అందరూ కలిసి కొంచెం టైం స్పెండ్ చేసి కొంచెం నవ్వి జోక్స్ చేసి డిన్నర్ చేసి. సో దట్స్ నాట్ అ పార్టీ బట్ ఐ లైక్ టు హ్యాంగ్ అవుట్ విత్ మై ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పుడు జయ జానకి నాయక. జయ జానకి నాయక ఇప్పుడు ద ఎక్స్పీరియన్స్ వాజ్ రియలీ నైస్. అండ్ చాలా మంచి క్యారెక్టర్ మూవీలో, బికాస్ వెరీ ఫ్యూ ఫిల్మ్స్ హ్యావ్ ఒక స్పేస్ ఉంటుంది యాక్ట్రెస్ కి ఒక ఇమోషనల్ సైడ్ చూపించడానికి. సో ఈ మూవీలో ఆ క్యారెక్టర్ కి ఆ స్కోప్ ఉంది. అండ్ డెఫినెట్ గా నేను చాలా ఏడ్చాను మూవీలో. 70% మూవీలో గ్లిసరిన్ పెట్టి ఏడ్చి 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 నాకు ఐ స్వెల్లింగ్ వచ్చింది రియలీ. సో ఐ రియలీ ఫీల్ దట్ ఐ హోప్ ద ఆడియన్స్ కనెక్ట్ అయ్యి కొంచెం ఎమోషనల్ గా ఫీల్ అయితే నాకు చాలా బాగా ఫీల్ అవుద్ది. బట్ ఐ థింక్ దిల్ డెఫినెట్లీ కనెక్ట్ టు జానకీస్ క్యారెక్టర్. అండ్ ఓవరాల్ ఆల్సో చాలా మంచి లవ్ స్టోరీ. యాక్చువల్లీ ఇట్స్ అ లవ్ స్టోరీ. అండ్ ఇప్పుడు ఉన్న టైంలో అలాంటి లవ్ లేదు. అంటే అందరికీ చాలా కన్వీనియంట్. ట్రైలర్ లో ఒక డైలాగ్ ఉంది, నేను లవ్ ను వదలను. కష్టం వచ్చేటప్పుడు ఎవ్రీబడి జస్ట్ లీవ్స్ యూ నో లవ్ వెన్ ఇట్స్ బికమ్ వెరీ సింపుల్ టుడే. బ్రేకప్, సారీ, వర్క్ ప్రెషర్ చాలా ఎక్కువ ఉంది, చాలా టెన్షన్ ఉంది, నో ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్ అని. అండ్ పీపుల్ హావ్ ఫర్గాటన్ వాట్ లవ్ రియలీ ఈస్. డూ వీ ఎవర్ గో అండ్ టెల్ అవర్ పేరెంట్స్ సరే ఇప్పుడు వర్క్ చాలా ఉంది, సారీ, డోంట్ బీ మై పేరెంట్స్ ఫర్ 2 months, ఐ వీ డోంట్ లవ్ యూ. యూ డోంట్ డూ దాట్, రైట్? సో దాట్ ఈస్ యువర్ ట్రూ లవ్. అండ్ దాట్స్ వాట్ ద ఫిల్మ్ టాక్స్ అబౌట్, దిస్ ట్రూ లవ్ స్టోరీ. దానిపైన యాక్షన్ ఉంది, ఇమోషన్ ఉంది, ఆల్ ఆఫ్ దాట్ ఇస్ దాట్. బట్ ఇట్స్ లవ్ దట్ డజంట్ ఎగ్జిస్ట్ ఎనీ మోర్. స్కూల్ డేస్ లో కానీ, కాలేజ్ డేస్ లో కానీ, ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చా కానీ రకుల్ చేసిన దొంగతనం ఏంటి? రకుల్ చేసిన చిలిపి దొంగతనం. చిలిపి దొంగతనం, చిలిపి అంటే ఫన్నీ, నాటీ, ఫన్నీ, ఇంకేంటి, బన్నీ, నాటీ, ఫన్నీ, దొంగతనం. ఆ దొంగతనం అంటే ఎవరైనా ఫోన్ తీసుకొని దాచేయటం. అదే రోజు రోజు అదే జరుగుతుందా? ఫోన్ తీసి లేదంటే చాలా ఇష్టమైన థింగ్ తీసి అసలు ఎప్పుడు కనిపించలేదు, నేను చూడలేదు. లేదంటే పెద్ద పెద్ద స్టోరీస్ ఏదో అక్కడ ఇది అయింది అదే అయింది దెన్ జోక్ ఇట్ అవుట్, లైక్ ఐ లవ్ డూయింగ్ దట్. ఓకే, రకుల్ ప్రీత్ పెళ్లి చేసుకోవాలంటే ఎలాంటి వ్యక్తి ఉండాలి? అంటే రాహుల్ గాంధీ టైపా? నేను చెప్తాను షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్? కాదు కాదు, అవన్నీ వద్దు. ఫస్ట్ నాకు ఒక టాల్ వ్యక్తి కావాలి, అదే పెద్ద ప్రాబ్లం. నేను 4-inch హీల్స్ వేసుకున్న తర్వాత కూడా నాకన్నా టాల్ ఉంటే అప్పుడు అప్పుడు అది ఫస్ట్, అదే ఫస్ట్ నో, అదే ఫ్రెండ్. సో అది పాసిబుల్ లేదు, దట్ ఈస్ అస్సలు నాట్ పాసిబుల్. బట్ ఐ నీడ్ సంబడీ. ఐ ఆల్వేస్ జోక్ అబౌట్ దిస్ దాట్ బికాస్ ఆల్ మై ఫ్రెండ్స్ సే దట్ యు నో దే యాక్చువల్లీ హావ్ గివెన్ అప్ ఆన్ మీ. అస్సలు నీది ఏం అవ్వదు, నువ్వు ఫస్ట్ కొంచెం అమ్మాయి లాగా బిహేవ్ చేస్తే కొన్ని లైక్ లిటరలీ వెన్ వి చిల్ ఆల్ ది ఫ్రెండ్స్ దట్ యు సా దే సే కీప్ సేయింగ్ దట్. అండ్ ఐ సే నాకు బేసిక్ లిస్ట్ ఉంది, ఫస్ట్ టాల్ ఉండాలి, సెకండ్ మంచి పర్సన్ ఉండాలి, థర్డ్ అంటే మంచి ఇది అది 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 థర్డ్ యానెక్స్టర్ లో వెళ్ళిపోద్ది. అంటే మీకంటే టాల్ ఉంటే అబ్బాయి పెళ్లి చేసుకుంటారు? నో నో నో, అప్పుడు నేను మాట్లాడతా. అట్లీ దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ ఓకే ఐ కెన్ హ్యావ్ అ కాన్వర్సేషన్ విత్ యూ. దెన్ నచ్చుతుందా లేదా అదే సెకండ్ విషయం. అట్ టైమ్స్ ఐ ఫీల్ ఐ విల్ హ్యావ్ టు గో ఇన్ ఫర్ అరేంజ్ మ్యారేజ్ ఓన్లీ, విచ్ ఐ డోంట్ వాంట్. ఐ రియలీ డోంట్ వాంట్. బట్ దేర్ ఆర్ నో పీపుల్ అరౌండ్, వాట్ టు డూ? ఓకే, అంటే నేను ఎందుకు అడిగానంటే నాకంటే టాల్గా ఉండాలంటే ఇంట్లో లైట్లు గీట్లు ఏమైనా పోతే వేయటానికి. అదే అది నేను చేసేస్తా, పర్లేదు. యాజ్ లాంగ్ యాజ్ ఐ గెట్ అ పర్సన్ నో ప్రాబ్లం. అదే బల్బ్ నేను చేసేస్తా. సపోజ్ రకుల్ ప్రీత్ కి బాహుబలి సినిమాలో తమన్నా అనుష్క క్యారెక్టర్, ఈ రెండు క్యారెక్టర్లో ఒకవేళ వస్తే ఏ క్యారెక్టర్ ఓకే చేస్తారు?
అంటే ఇఫ్ దే ఆస్క్డ్ మీ విచ్ క్యారెక్టర్ అనుష్కాస్ క్యారెక్టర్ గ్యారెంటీడ్ అనుష్క క్యారెక్టర్ ఆఫ్ కోర్స్ బికాజ్ నాట్ లైక్ ఐ వుడ్ నాట్ హ్యావ్ సెడ్ ఓకే టు తమన్నాస్ క్యారెక్టర్ తమన్నా క్యారెక్టర్ కూడా నాకు అడిగితే ఐ వుడ్ హ్యావ్ సెడ్ ఓకే బికాస్ రాజమౌళి సార్ ఇస్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ డైరెక్టర్స్ ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ హిమ్ అండ్ ఐ థింక్ ఆ వారియర్ వన్నీ ఐ వుడ్ హ్యావ్ లవ్ డూయింగ్ దాట్ ఆల్సో బట్ బోత్ ద క్యారెక్టర్స్ హ్యాడ్ దాట్ And I think Anushka's character, endukante that option was left to me because it's one of the finest characters in the Indian cinema history. It's not only Telugu. Ante Bombay lo elthe kuda vallandru Anushka character gurinchi maatladutunnaru. You know, world mottham maatladutunnaru. So who would say no to it? Okay. So Anushka character aithe Bahubali lo naku edo assistant role kuda isthe I would have done it. స్పెషల్ అపియరెన్స్ రోల్ ఇస్తే ఐ వుడ్ హావ్ డన్ ఇట్ మనీష్ బాబు గారి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు ఇటువల స్పైడర్ లో చేశారు కదా ఎందుకంటే ఆయన చాలా ఆటలు పట్టిస్తుంటారు యా 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 బట్ ఐ స్టే క్వైట్ అండ్ ఐ షుడ్ నాట్ సే సంథింగ్ దట్ ఐ యామ్ నాట్ సపోజ్డ్ టు సే బట్ నో ఐ థింక్ ద బెస్ట్ థింగ్ అబౌట్ హిమ్ ఇస్ దట్ హి ఇస్ సచ్ అ లైక్ హి ఇస్ సచ్ అ బిగ్ స్టార్ కానీ ఆ ఏమి స్టార్డమ్ ఉండదు అందరికి ఒకేలాగా ట్రీట్మెంట్ ఉంటాడు హీ కమ్స్ ఆన్ టైమ్ లైక్ ఫుల్లీ 7 o'clock షార్ట్ రెడీ అంటే మహేష్ గారు 7 o'clock ఉంటాడు అక్కడ సో ఐ థింక్ ఆల్ దోస్ థింగ్స్ దీస్ ఆర్ బేసిక్ థింగ్స్ దట్ యూ లర్న్ దట్ నో మ్యాటర్ హౌ బిగ్ యూ బికమ్ మీరు మీ జాబ్కి రెస్పెక్ట్ చేస్తే అందుకని మీకు ఆ రెస్పెక్ట్ వస్తుంది ఆడియన్స్ నుంచి ఇండస్ట్రీ నుంచి సో దట్స్ సంథింగ్ దట్ ఐ రియలీ అడ్మైర్ హిమ్ ఫర్ ఓకే రామ్ చరణ్ బ్రూస్ లీ అండ్ ధ్రువ రెండు సినిమాలు చేశారు I really am very fond of Charan. I tell him, and I chaala shows lo kuda cheppanu, na favorite co-star. Fun person, edo joke chestu untaru, pranks chestu untaru. Charan mood lo unte, like he'll just like keep it very playful. And I'm very fond of him as a person. Chaala manchi person. NTR? Talented. Super duper talented. I think he was born with a spoonful of talent. Ante dance step chusi, rehearse cheyakonda, వచ్చింది ఐ సెడ్ వెయిట్ 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 నేను నాకు అర్థం కాలేదు ఏంటి సునామీ జరిగింది ఏడు గో డూ యువర్ టచ్ అప్ లెట్ మీ జస్ట్ లర్న్ ఇట్ సో హీఈస్ వెరీ టాలెంటెడ్ డైలాగ్ అయినా ఎంత పెద్ద డైలాగ్ అయినా హీ విల్ నెవర్ ఫర్గెట్ సో హీఈస్ సంబడి హూస్ మేడ్ ఫర్ ద ఫిల్మ్స్ ఐ థింక్ సో బండి మై ఫేవరెట్ పర్సన్ బికాస్ హీఈస్ సచ్ అ ఫన్ గై హీఈస్ అంటే లైక్ ఇఫ్ యువర్ ఫ్రెండ్లీ విత్ హిమ్ అండ్ యూ నో లైక్ యూ నో దెమ్ పర్సనలీ నాచురల్గా చాలా ఫనీ బనీ యు నో హీ విల్ కీప్ సేయింగ్ థింగ్స్ అండ్ హీ ఓన్లీ వాంట్ రియలైజ్ ఇట్స్ సో ఫనీ అండ్ ద వే హిస్ థాట్స్ వర్క్ ఇట్స్ జస్ట్ అమేజింగ్ అండ్ అన్ని క్యాల్కులేషన్స్ కూడా ఇది అది హీస్ అ వెరీ ఇంటెలిజెంట్ గాయ్ చాలా అంటే మూవీస్ గురించి అతను ఏం చేస్తున్నాడో అతను క్లారిటీగా తెలుసు సో ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ బనీ ఆల్సో ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి సరైనడు సినిమాల నుంచి బన్నీ డైలాగ్ రకుల్ ప్రీత్ చెప్తే ఎలా ఉంటది నేను రకుల్ ప్రీత్ డైలాగ్ చెప్తాను ఆహా కాదు బన్నీ డైలాగ్ కావాలని మా ఆడియన్స్ కావాలన్నారు ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు ఇక్కడ దమ్ము టన్నులు టన్నులు ఉంది ఇంకా ట్రై కాన్ డు దట్ టన్నుల్ టన్నుల్ ఉంది ఇక్కడ మళ్ళీ నేను ఆల్రెడీ ఐ డోంట్ బిహేవ్ లైక్ గర్ల్స్ మళ్ళీ మీరు ఇది చేయమని చెప్తే ఎలా ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు ఓకే సో ఇలాగా ఆల్మోస్ట్ మహేష్ గారితో రామ్ చరణ్ తోటి అల్లు అర్జున్ తోటి బన్నీ ఇప్పుడు కొత్త కుర్రవాడు ఐ మీన్ శ్రీను బెల్లంకొండ శ్రీను తోటి ఈ సినిమా ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే హీరో కోసం చేయాల్సి వచ్చిందా లేకపోతే డైరెక్టర్ కోసం చేయాల్సి వచ్చింది టూ థింగ్స్ ఇందులో నేను ఆల్రెడీ ఐ వాజ్ షూటింగ్ సరైన షూటింగ్ జరిగేటప్పుడు ఈ మూవీ వచ్చింది సో బోయపాటి సార్ ఆబ్వియస్లీ వాజ్ వన్ రీజన్ బికాస్ సరైనోడ్లో నేను అబ్జర్వ్ చేశాను దట్ హీస్ అ వెరీ ఇంటెలిజెంట్ డైరెక్టర్ ఈజ్ అ వెరీ గుడ్ డైరెక్టర్ అండ్ హీ సంబడి మీరు చాలా నేర్చుకోవచ్చు ఎందుకంటే హీ నోటిసెస్ యువర్ బాడీ లాంగ్వేజ్ అండ్ యువర్ పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ ఇన్ అ వే దట్ విల్ మేక్ యూ వెరీ అవేర్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫ్ సో అదొకటి అండ్ ద మూమెంట్ ఐ హర్డ్ ద స్క్రిప్ట్ ఐ థాట్ ఓకే ఒక కమర్షియల్ మూవీలో జనరల్గా యాక్ట్రెసెస్కి ఒక మీటీ రోల్ దొరికిన కష్టం సో మీటీ రోల్ ఉంది లైక్ టైటిల్లోనే దానికి క్యారెక్టర్ పేరు ఉంది అండ్ ద స్టోరీ రివాల్వ్స్ అరౌండ్ హర్ అండ్ మీటీ కాకుండా ఒక ఇమోషనల్ టచ్ ఉంది అండ్ ఐ హవ్ నాట్ డన్ అ క్యారెక్టర్ దట్ కెన్ ఇమోషనలీ టచ్ యూ దట్ ఆడియన్సెస్ విల్ టేక్ బ్యాక్ సో అండ్ అప్పుడు ఐ హడ్ సైన్ రారండోయ్ సో రారండోయ్ తర్వాత ఇది ఇమీడియట్ కాంట్రాస్ట్ ఉంటుంది అని ఐ సైన్ దిస్ ఫిల్మ్
ఓకే. సో ఐ డోంట్ థింక్ ఇట్ యాక్చువల్లీ మ్యాటర్స్ ఇఫ్ ద యాక్టర్ ఇస్ న్యూ ఆర్ నాట్ న్యూ. నేను కూడా ఒక టైంకి న్యూ యాక్టర్ అండ్ ఎవ్రీబడి హ్యాస్. సో వాట్ మ్యాటర్స్ ఇస్ స్టోరీ ఎలా ఉంటుంది అండ్ ఉన్న యాక్టర్ హౌ మచ్ ఎఫర్ట్ హీస్ రెడీ టు పుట్ అండ్ ఆన్ ద హోల్ ద ప్రాజెక్ట్. ఎప్పుడు ఎప్పుడు మీరు యాక్టర్ కోసం మూవీ చేస్తారు, మేబీ యూ డోంట్ హ్యావ్ అ గ్రేట్ రోల్. అట్ టైమ్స్ యూ డూ ఇట్ ఫర్ డైరెక్టర్, అట్ టైమ్స్ యూ డూ ఇట్ ఫర్ ద స్క్రిప్ట్. అందరూ రకుల్ ప్రీతి లాగా ఉంటారు కదా. ఏంటంటే జనరల్ గా నేను చెప్తాను ఇండస్ట్రీలో ఏం జరుగుతుందంటే, ఫస్ట్ వాళ్ళు కొత్తగా వస్తారు, ఓకే, ఒక పెద్ద హీరో పక్కన యాక్ట్ చేస్తారు. వాళ్ళు కొంచెం పెద్ద హీరోయిన్ అయిన తర్వాత కొత్త హీరో అడిగితే, నో సారీ ఓన్లీ మహేష్ బాబు, ఓన్లీ బన్నీ అండ్ రానా, ప్రభాస్, ఎన్టీఆర్ ఇలా అంటారు. బట్ హౌ మచ్ విల్ యూ రిపీట్? దే విల్ ఆల్సో నాట్ రిపీట్ యు నో ఆఫ్టర్ వైల్. ఇఫ్ దే కీప్ రిపీటింగ్, వెరీ గుడ్. ఐ ఆల్సో వాంట్ టు కీప్ వర్కింగ్, బట్ ఆబ్వియస్లీ ఐ హావ్ జస్ట్ డన్ వన్ ఫిల్మ్స్. ఐ హోప్ దే విల్ రిపీట్, బట్ ఐ డోంట్ థింక్ యూ షుడ్ థింక్ లైక్ దాట్ బికాస్ సీ హాలీవుడ్ లో వెన్ యూ లుక్ ఎట్ ఫిల్మ్స్ ఇట్స్ వెరీ క్యారెక్టర్ డ్రివెన్ అండ్ దట్స్ వై ద సినిమా ఇస్ డూయింగ్ సో గ్రేట్. అంటే అక్కడ ఇమేజ్ ఉండదు దాట్ ఓ బ్రాడ్ పిట్ ఇది చేశాడు ఇప్పుడు ఇది చేయడు, లేదంటే ఆంజలీనా ఇది చేసింది అది చేయడు, ఆర్ ఎనీబడి ఫర్ దాట్ మ్యాటర్. హిందీలో కూడా అది వచ్చింది ఇప్పుడు, దీపికా పడుకోన్ ఇస్ డూయింగ్ అ పీకు అండ్ యునో ఆలియా భట్ ఒక డియర్ జిందగీ చేసింది విచ్ ఇస్ హర్ ఫిల్మ్, లేదంటే హైవే చేసింది రందీప్ హుడ్డాతో అండ్ యునో షీ లైక్ దేర్ ఆర్ స్క్రిప్ట్స్ దట్ ఆర్ టాకింగ్. సో ఇక్కడ కూడా అది వచ్చేస్తుంది ఇప్పుడు అండ్ ఐ థింక్ దట్ ఇస్ హౌ ఇట్ షుడ్ బి, బికాస్ దెన్ యూ కెన్ డూ మోర్ వెరైటీ అండ్ ఆడియన్స్ కి కూడా బోర్ అవ్వదు, మీకు కూడా బోర్ అవ్వదు, లైక్ నాకు కూడా బోర్ అవ్వదు. ఒక పెద్ద బ్యానర్ రకుల్ ప్రీతి కోసం వస్తే మా బ్రదర్ని పెట్టి ఫస్ట్ ఒక సినిమా చేయండి, అప్పుడు నేను డేట్స్ ఇస్తాను ఇటువంటి మధ్యకాలం చెప్పడం జరిగిందా? ఏది మీరు ఇప్పుడు మర్చి పెట్టారు, నేను వినలేదు, నేను అన్ని గాసిప్స్ వింటాను. నాకు తెలుసు మొత్తం గాసిప్స్, ఏది వినలేదు. You know what kind of a sister I am? I don't even make a call. Nen ippudu varaku oka person call chesi na tammudu tho meeting cheyandi kuda cheppaledu. Because and he understands that, because I feel like I said meeru life lo meeku easy vaste meer eppudu respect cheyadu, you will never be dedicated, you will never value what you have. And I told him, I said nen vachetappudu I didn't even know who these people are, nene kalsi nene oka relationship create chesanu, ippudu they know you are my brother. అది చాలు, నువ్వు ఫోన్ చేసి యూ కెన్ కాల్ దెమ్, ఐఎమ్ నాట్ మేకింగ్ ద కాల్స్ అండ్ ఐ హ్యావ్ నాట్ సెట్ అ సింగిల్ మీటింగ్ ఫర్ హిమ్, బికాస్ ఐ ఫీల్ హిజ్ హార్డ్ వర్క్ విల్ గెట్ హిమ్ హిజ్ డెస్టినీ, లైక్ హిజ్ కరియర్ అండ్ ఐ కెన్ ఓన్లీ టేక్ ద హార్స్ టు ద వాటర్, ఐ కాంట్ మేక్ హిమ్ డ్రింక్ అండ్ ఐ వుడ్ నెవర్ సే దట్, నెవర్. ఇంత చిన్న వయసులో ఇంత ఎలాగ నేర్చుకున్నావు? హ్యాట్ సార్. మమ్మీ పాప వల్ల, అది నేనేం చేయలేదు, ఆర్ ఐ థింక్ గాడ్ జస్ట్ గేవ్ మీ లిటిల్ బ్రెయిన్ జ్యూస్. Oh God, my parents will be very happy. కళ్ళు మూసుకుంటే నేను మంచి గిఫ్ట్ ఇస్తాను. అలా చూడకూడదు. ఐస్ ఓపెన్ చేయొచ్చు. బయట పెట్టి వేల వేయి. ఐ లవ్ దిస్ గిఫ్ట్, హూఎవర్ డిసైడెడ్ టు గెట్ ఇట్. ఫ్రూట్ అండ్ నట్ నా మోస్ట్ ఫేవరెట్ ఐస్ క్రీమ్ ఇన్ క్రీమ్ స్టోన్. అవునా? ఎందుకంటే రకుల్ ప్రీతు ఫుడ్ అంటే మనం నేను చేశాను కాబట్టి ఏం తినాలి, ఎప్పుడు టైంలో ఏం తినాలి అని నేను చూసా. జనరల్గా టీ అంటే ఇంత తాగుతాం, కాఫీ ఇంత తాగుతాం, గ్రీన్ టీ ఇంత తాగుతాం. గ్రీన్ టీ అమ్మే కప్పు ఇంత ఉంటుంది. నేనేమన్నాను అంటే నేను ఇంత ఉంటుంది. ఓకే, అందులో వాటర్ అంటే అంతనే ఉంటుంది, జస్ట్ చూడడానికి ఒక కప్పు పొడుగు, లోపల వాటర్ తక్కువ. గ్రీన్ టీ ఇవి పర్ డే ఎన్ని? 2 or 3. ఇప్పుడు తగ్గించాను యాక్చువల్లీ, 2 or 3. Not more than 3 at any cost. Okay. So, దానివల్ల జస్ట్ ఊరికే మైండ్ లో ఇప్పుడు ఏదో తిన్నాను డైజెస్ట్ అయిపోద్ది. ఐ యునో ద సీక్రెట్ ఆఫ్ మై హావింగ్ గ్రీన్ టీ, గ్రీన్ టీ తీసుకుంటే నాకు ఇమీడియట్ గా ఆకలి వస్తుంది.
So I have it before lunch so I can enjoy my lunch. Then I have it before dinner so I can enjoy my dinner. And eppudu naku aakali avatledu ekku tinnanu, then I have green tea so that I can feel hungry and eat my next meal because I love eating. Okay. Industry lo oka talk undi. Adi enante Rakul chaala teligaladi ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో రకుల్కి తెలిసినట్టు ఏ హీరోయిన్కి తెలియదు అంటారు. అది నిజమేనా? అది నాకు తెలీదు, అది మీరు చెప్పాలి. మీరే టాక్ క్రియేట్ చేశారు, నాకు తెలీదు. నేను క్రియేట్ చేయలా. ఐ థింక్ ఐ డోంట్ నో. ఐఎమ్ జస్ట్ వాట్ ఐఎమ్. అండ్ మీరు నాకు సెట్లో కూడా చూశారు, నేను ఇలాగే ఉన్నాను. అంటే ఐ థింక్ యూ షుడ్ జస్ట్ బీ వాట్ కమ్స్ టు యువర్ మైండ్, వాట్ కమ్స్ టు యువర్ హార్ట్. And I don't take being an actor very seriously. I cut off after 6 o'clock. I have my own life after 6 o'clock. Ante, in my head, I'm not an actor. Naaku ippudu kuda believe avatledu. So, I think that's why people feel that. Because then I talk what's in my heart. And people will obviously feel that it's real. I don't know. That's how I would like to put it. Okay. Oka word lo, mee gurinchi nuvvu cheppukovalante, ela cheppukuntavu? Hyper. వెరీ హైపర్. లైఫ్ లో చేసిన అడ్వెంచర్ ఏంటి? వెరీ అడ్వెంచరస్. రోజు ఏదోదో చేస్తూ ఉంటాను. అదే మాకు ఏం లేదంటే బాల్కనీలో జస్ట్ జంప్ చేస్తూ ఉంటాను అడ్వెంచర్ కోసం. అంతేనా? ఐ థింక్ లైఫ్ ఇస్ అన్ అడ్వెంచర్ ఆన్ ద హోల్. అండ్ ఐఎమ్ సంబడి హూ బిలీవ్స్ దట్ యూ షుడ్ లివ్ లైఫ్ టు ద ఫుల్లెస్ట్. మనకి ఏం తెలుసు, యు నో, వి టేక్ అవర్ కరియర్స్ అండ్ అవర్ ఓవిఆర్ సో అండ్ సో అండ్ ఎంత ప్రెషర్ తీసుకొని వి గెట్ పేడ్ ఫర్ దిస్. రేపు ఒక్కవేళ ఇది లేదంటే యూ డోంట్ హ్యావ్ ఎనీ ఆఫ్ దిస్. ఓకే, గాడ్ ఫర్బిడ్ హ్యాండ్ లేదు, లెగ్ లేదు, ఏదో యాక్సిడెంట్ అయింది, నథింగ్ విల్ బి దేర్. సో యూ షుడ్ ఐ థింక్ ఎంజాయ్ అండ్ లివ్ ఎవ్రీ మూమెంట్ అండ్ బీ అ హ్యాపీ పర్సన్. అండ్ ఐ థింక్ దెన్ యువర్ లైఫ్ ఇస్ అడ్వెంచరస్ అండ్ దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. ఐ లవ్ లైఫ్ అండ్ ఐ లైక్ టు బి హ్యాపీ. ఓకే, సో ఇప్పుడు కొంతమంది డైరెక్టర్లు ఫీల్ చెప్తారు, వాళ్ళ గురించి ఒక మాటలో చెప్పాలి. ఓకే, సో సురేందర్ very sweet ice cream laga nijangane alane. He's very calm. I've never seen him get angry. Suri sir actually eppudu angry chudaled nenu set lo enta eppudu naake. See, I hate when people don't respect time, and if somebody is delaying things or just being very are నేనే పిక్ చేస్తాను, తీసేయండి తీసేయండి, యూనో అట్ టైమ్స్ ది వేస్ట్ టైం ఫర్ షార్ట్. మీకు తెలుసు ఎలా ఉంటుంది కన్ఫ్యూజన్ పార్టీ కొంచెం. సో ఐ గెట్ ఇరిటేటెడ్, బట్ హీల్ బి వెరీ కామ్. సో ఐ థింక్ హీస్ కామ్. ఐ వుడ్ సే కామ్. మురుగదాస్ సూపర్ టాలెంటెడ్. శ్రీను వైట్ల సార్ ఇస్ వెరీ గుడ్ విత్ హిస్ లైక్ యు నో కామెడీ టైమింగ్స్ అండ్ హిస్ సర్టన్ లైక్ హీ అండర్స్టాండ్స్ వాట్ అ పర్సన్ కెన్ డెలివర్ టు స్క్రీన్. Very, very happy person to work with, like general ga chuste. Boy party scene. Very observant. Ikkada kurchani akkada em jarugutundi kuda sir telusu. Sir set lo nothing can be hidden from him. And not only observant about what is happening around, he's also observant about our body language. And then really he's told me so many times, nee idu suit avudhi, idu suit avadu. ila like even if you see Bunny's body language in Sarai Nodu, you have to stand like this, and he understands a person's positive so well. I don't think anybody else can do that. Sukumar, it's amazing. Chala sweet, chala talented, and very grounded. Itivala madhya kalalo oka show chusam, dantlo koragela ammaru kada. Koragela ela ammaru? తీసుకోండి. ఎవరు ఏం కావాలి, పేరు తెలిసింది, బెండకాయ, సోరకాయ, గుమ్మడికాయ, లైక్ ఐ గాట్ టు నో ద తెలుగు నేమ్స్. ఒక నాలుగైదు కూరగాయల పేర్లు చెప్పండి స్పీడ్గా. బెండకాయ, సోరకాయ, గుమ్మడికాయ, వంకాయ. నేను అనకూడదయ్యా. బీరకాయ. ఓకే, మళ్ళీ ఒకసారి స్పీడ్గా. సోరకాయ, గుమ్మడికాయ, బెండకాయ, బీరకాయ. వచ్చేసింది, వెరీ గుడ్, సూపర్. నో, నిజంగా నేను అలానే మాట్లాడతాను. ఇంట్లో మమ్మ వాజ్ దేర్ అని నేను నా కుక్ కి చెప్తున్నాను, నాకు గుమ్మడికాయ చాలా ఇష్టం, గుమ్మడికాయ చేసుకోండి. ఈరోజు మై మమ్ దగ్గర వాచ్ చేసేసుకోండి. వాట్ యువర్ టాకింగ్ వెజిటబుల్స్ ఇన్ తెలుగు, అంటే తెలుగు మాట్లాడుతున్నాడు ఒక్క విషయం, తెలుగులోనే ద వెజిటబుల్స్ పేరు కూడా షీ వాజ్ లైక్ ఓకే.
పప్పు చేసుకోండి. వాట్ ఇస్ పప్పు? మై మామ్ వాస్ ఆస్కింగ్ మీ. ఐ సెడ్ దాల్. ఓకే, సో ఇప్పుడు ఒక గేమ్ ఇది, నువ్వో రకం నేనే రకం. ఈ రౌండ్ పేరు, ఇది సింగిల్ లైన్ లో ఆన్సర్ చెప్పాలి. సినిమా. ఫ్యాషన్. షారుఖ్ ఖాన్. రొమాన్స్. తమ్ముడు. బెస్ట్ ఫ్రెండ్. జిమ్. పిచ్చి. ఓకే, హార్స్ రైడింగ్. ఇప్పుడు భయం. హార్స్ రైడింగ్ ఇస్ సంథింగ్ ఐ హవ్ డన్ లైక్ చాలా చిన్నప్పటి నుంచి. ఐ మీన్ ఐ డూ ఇట్ సంథింగ్ దట్ డజంట్ రిలేట్ మచ్ టు మై లైఫ్. కావాలంటే చేయొచ్చు. ఓకే, బెస్ట్ ఫ్రెండ్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. యాక్టర్స్ లో యాక్టర్స్ చాలా ఉన్నాయి. ఐ కాంట్ టేక్ వన్ నేమ్. I really have, I'm very lucky, I have a group of friends who are very close. I can't take one name out of this. Appone actors kaakunda adhi guru chala anduke best friend lo amma na tamudu peru cheppesanu. Oh, love. Want. Needed. I know love, I think it's selfless. Crush. Ranveer Singh. Wow. Ah, dandruff dulthada na. Ah, tatad tatad. ఓకే, ఇప్పుడు త్రీ ఇండస్ట్రీస్ ఫేస్ చేశావు కదా, విచ్ ఇండస్ట్రీ ది బెస్ట్ ఇండస్ట్రీ? ఐ థింక్ ఐ హావ్ ఆల్రెడీ గివెన్ మై ఆన్సర్ ఆన్ దిస్ సో మెనీ టైమ్స్. మై హోమ్ ఇస్ హైదరాబాద్, మై హార్ట్ లైస్ ఇన్ హైదరాబాద్. మై అండ్ ఐ విల్ ఆల్వేస్ బి బయస్డ్, ఎందుకంటే మై ఐడెంటిటీ కేమ్ ఫ్రమ్ హియర్. హూస్ రకుల్ చెప్తే తెలుగు వాళ్ళే రకుల్ ఒక ఐడెంటిటీ ఇచ్చారు. సో దాట్ విల్ ఆల్వేస్ బి వెరీ స్పెషల్ టు మీ. బట్ ఇఫ్ ఐ వాజ్ అన్ అవుట్ సైడర్ అండ్ ఐ హ్యావ్ టు సే, దెన్ everybody is nice, everything is nice, but I am biased towards telugu and I love it way too much. Everyone telugu industry gurinchi even chepte I'm like hello, you are talking to somebody who belongs to Hyderabad. So I mean, I live here, so I will have to say telugu. Okay, so anyhow, thank you so much Rakul. Thank you so much. Thank so ali to sardaga vachi anni sarda vishayalu kondi maato share cheskovadam chaala aanandanga undi. Thank you. Inka Rakul ki manchi peru raavalani korukuntunnanu. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆడియన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్ లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, శబ్బకే. ఇప్పుడు రాఘవేంద్రరావు గారికి పూలు పళ్ళు వీటి మీద అన్నంతో సాంగులు చూపిస్తారు. కృష్ణవంశీ డైరెక్టర్ అనే వ్యక్తి వాటరు, వర్షం, తడిసిన అందాలు వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాను. నువ్వు కావాలని నన్ను గెలుతున్నావు అన్నది అర్థం అండి.